Welcome to Pragna Study Circle from Karimnagar. My name is Venkat. I am dealing with Telangana movement. So, this Telangana Udyama Charitra anedi manaku group 1 nundi modalukunte group 4th varaku అత్యున్నతమైనటువంటి స్కోరింగ్ సబ్జెక్ట్ గా మనం చెప్పుకోవచ్చు. మరి ఇందులో ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది మనకు ముఖ్యంగా ఎంతవరకు మనకు సహాయపడుతుంది, మన జీవితాన్ని ఎలా మార్చేస్తుంది అని చెప్పాలంటే ఇది ఒక స్కోరింగ్ సబ్జెక్ట్. నువ్వు ఎంత చదివితే నీకు అంత సబ్జెక్ట్ నీకు గుర్తుండిపోయేటువంటి సబ్జెక్ట్. ఎందుకు అంటే మన కళ్ళ ముందట ఉన్న జరిగినటువంటి సమాచారాన్ని మనం గుర్తుంచుకోగలుగుతాం. అలాంటి సబ్జెక్టు ఈరోజు మీకు మీకు ఉద్యోగం రావడానికి ఉద్యోగం రావడం కోసం మీకు సహాయపడేటువంటి సబ్జెక్టు ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర. మరి ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఈరోజు మనం చెప్పుకునేటువంటి 2 మార్కులు కవర్ అయ్యేటువంటి ఈ టాపిక్ ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం. అదే తెలంగాణ స్టేట్ సింబల్స్, తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. ఈ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు, ఈ తెలంగాణ స్టేట్ సింబల్స్ అనేటువంటి ఈ టాపిక్ పైన మనకు 2 మార్క్స్ కంపల్సరీ అడగడం జరుగుతుంది ప్రతి ఎగ్జామ్ లో. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే కాంపిటేటివ్ పోటీ ప్రపంచంలో ఏ ఒక్క ఎగ్జామ్ లో కూడా తెలంగాణ మూమెంట్ లేకుండా క్వశ్చన్ అనేది ఉండదు. సో కాబట్టి ఈ తెలంగాణ స్టేట్ సింబల్స్ మీద మనం ఒక్కసారి చూద్దాం. ఈ తెలంగాణ స్టేట్ సింబల్స్ లో భాగంగా మనం చూసినట్లయితే ఫస్ట్ సింబల్స్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర పుష్పం అంటారు. సో తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏంటి అంటే మనందరికి తెలుసు తెలంగాణ రాష్ట్ర పుష్పం అనేది తంగేడు పుష్పం. మరి ఈ తంగేడు పుష్పం అందరికి తెలుసు కాబట్టి, కానీ దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అనేది మనకు కావాలి. తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు, దీని యొక్క శాస్త్రీయ నామం కనుక చూసినట్లయితే కేసియా అరిక్యులేటా. మరి ఈ ఇన్ని పుష్పాలు ఉన్నాయి కదా, మన రాష్ట్ర పుష్పాన్ని ఈ తంగేడే ఎందుకు తీసుకోవాలి? వేరే దాన్ని తీసుకోవచ్చు కదా, మరి ఎందుకు తీసుకోవద్దు మనం? మరి తంగేడే ఎందుకు తీసుకున్నారంటే దీనికి చరిత్ర ఉన్నది. ఎందుకు అంటే బతుకమ్మలో ప్రధానమైనటువంటి పుష్పం తంగేడు. మరి బతుకమ్మలో ప్రధానంగా ఈ పుష్పాన్ని ఎందుకు పెడతారు? వేరే పుష్పాన్ని పెట్టవచ్చు కదా, వేరే పుష్పాన్ని పెట్టినప్పుడు మరి దానికి అవకాశం ఇవ్వచ్చు కదా, ఇదే ఈ పుష్పాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఈ తంగేడు పుష్పంలో అత్యధికంగా సూక్ష్మ జీవులను చంపేటువంటి రసాయనిక పదార్థాలు అత్యధికంగా ఉన్నాయి కాబట్టి తంగేడు పుష్పాన్ని తీసుకున్నాం. ఆ రసాయన పదార్థాలు ఉన్నాయి అంటున్నారు, మరి ఎందుకు దీన్ని తీసుకోవాల్సి వచ్చింది అంటే వాస్తవంగా ఈ తంగేడు పుష్పం అనేది మనకు బతుకమ్మలో ప్రధానమైన పుష్పం. బతుకమ్మ అంటే మనం ఒక్కసారి బ్యాక్ వెళ్దాం, బతుకమ్మ పండుగలో మనం బతుకమ్మను పేర్చుతాం. అసలు బతుకమ్మ పండుగ ఎందుకు వచ్చింది? బతుకమ్మ పండుగ రావడానికి కారణం ఏంటి? అది తెలిస్తే మనకి ఇక్కడ మనకు రీజన్ తెలుస్తుంది. బతుకమ్మ పండుగ రావడానికి కారణం శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టినటువంటి ఒక పండుగ. ఎందుకు ఈ రోజుల్లో కరోనా వస్తే మనం ఏ విధంగా భయపడిపోయి ఎంతమంది చనిపోయినరో అదే విధంగా అప్పటి రోజుల్లో కలుషితమైనటువంటి నీటిని తాగడం వల్ల చాలా మంది ప్రజలు చనిపోయినారు. మరి అలాంటి చనిపోయినప్పుడు అక్కడ శాస్త్రవేత్తలు ఏం చేసిండ్రు, ప్రత్యేకంగా ఎందుకు చనిపోతున్నారు అనేటువంటి ఒక పరిశోధన జరిగింది. ఆ పరిశోధన వల్ల ఏం జరిగింది, వాళ్ళకు కలుషితమైనటువంటి నీటిని తాగడం వల్ల చాలా మంది ప్రజలు చనిపోతున్నారని తెలిసింది. అందుకోసం ప్రజలందరినీ బతికించడం కోసం వాళ్ళు ఒక పండుగ వాతావరణాన్ని ప్రవేశపెట్టిండ్రు. ఆ పండుగ వాతావరణమే ప్రజల బతుకు తెరువు కోసం ప్రవేశపెట్టింది కాబట్టి బతుకమ్మ పండుగ. మరి ఈ బతుకమ్మ పండుగలో ప్రధానమైన పుష్పం తంగేడు. ఎందుకు తంగేడుని తీసుకోవాల్సి వచ్చింది? అది ఇంపార్టెంట్. కలుషితమైన నీటి వల్ల చాలా మంది ప్రజలు చనిపోతున్నారు కాబట్టి అలాంటి ప్రజలను బ్రతికించడం కోసం, ఆ బ్యాక్టీరియాలను చంపడం కోసం, నీటిలో ఉండేటువంటి బ్యాక్టీరియాలను చంపడం కోసం వాళ్ళు ఏం చేసిండ్రు, ఈ తంగేడు పుష్పంలో ఉండేటువంటి రసాయన పదార్థాలు నీటిలో కరగడం వల్ల బ్యాక్టీరియాలు చనిపోతాయని నిర్ధారణకు వచ్చిండ్రు.
కాబట్టి మరి రసాయనిక పదార్థాలు కృత్రిమ రసాయనిక పదార్థాలు లేవా లేవు కాబట్టే ఇక్కడ మనకు సహజంగా దొరికేటువంటి పదార్థాలను తీసుకోవడం జరిగింది మరి ఇక్కడ ఒక్కరు తంగేరు పుష్పాన్ని నీటిలో వేస్తే సరిపోదు కాబట్టి ప్రజలందరూ బతకడం కోసము ఈ వాతావరణాన్ని క్రియేట్ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో నుండి బతుకమ్మ దేనితో వేర్చాలి తంగేడు పుష్పంతో వేర్చాలి ఆట పాట జరగాలి సాయంత్రం పూట నీటిలో వేయాలి నీటిలో వేసిన తర్వాత ఎన్ని రోజులు వేయాలి 9 రోజులు వేయాలి 9 రోజులు వేసిన తర్వాత ఈ 9 రోజుల్లో కరిగినటువంటి ఈ తంగేడు పుష్పం నీటిలో కరగగా ఆ దాని రసాయన పదార్థం నీటిలోకి చేరగా బ్యాక్టీరియాలు చనిపోతాయి నీరు శుద్ధీకరణ జరుగుతుంది అలాంటి నీటిని తాగడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు మరణాల శాతం తగ్గింది బ్రతుకు దెరువు అనేది చాలా సుఖమంగా జరుగుతున్నది అందుకే బ్రతుకు దెరువు కోసం జరిగినటువంటి ఈ పండుగనే బతుకమ్మ పండుగ అంటాం ఆ బతుకమ్మలో ప్రధానమైన పుష్పం ఏంటంటే తంగేడు సో ఇది స్టోరీ ఇది తెలియకుండా మనము కేవలం తంగేడు పుష్పం తెలంగాణ రాష్ట్ర పండుగల్లో మనకు ముఖ్యంగా బతుకమ్మ పండుగలో తంగేడు పుష్పాన్ని ఎందుకు పెడతాం అనేది తెలియక విద్యార్థులు సతమతం అవుతున్నారు ఏదైనా ఒక విషయానికి దాని వెనుక రీజన్ తెలిస్తే ఈజీ గుర్తుంటది కాబట్టి తంగేడు పుష్పం యొక్క శాస్త్రీయ నామం కెసియా అలిక్యులేటా నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర జంతువు ఏది అంటే మనకు మచ్చల జింక సార్ మచ్చల జింకని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మచ్చల జింక దీనికి శాస్త్రీయ నామం యాక్సిస్ మరి దీన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే ఇది అమాయకత్వానికి గుర్తు ఏ ఇతర జంతువులకు కూడా హాని చేయదు కాబట్టి ఈ మచ్చల జింక తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర జంతువు మచ్చల జింక యాక్సిస్ దానికి సైంటిఫిక్ నేమ్ దీని మీద కంపల్సరీ 2 మార్క్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో మీరు డిలే చేయొద్దు రైట్ నెక్స్ట్ వన్ థర్డ్ వన్ కనుక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర పక్షి మరి ఈ తెలంగాణ రాష్ట్ర పక్షి అందరికి తెలుసు అదే పాలపిట్ట మరి ఈ పాలపిట్టని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది పాలపిట్టని తీసుకోవడానికి కారణం ఏంటి వేరే దాన్ని తీసుకోవచ్చు కదా అంటే ఇది విజయ సూచిక పాలపిట్ట అనేది విజయానికి సూచిక మరి ఈ విజయ సూచిక అని ఎందుకు చెప్తున్నాం ఎలా చెప్తున్నావు నువ్వు అనేది మనకు తెలియాలి కాబట్టి పాలపిట్ట యొక్క శాస్త్రీయ నామం ఒకసారి చూసిన తర్వాత చూద్దాం పాలపిట్ట యొక్క శాస్త్రీయ నామం కొరాషియస్ బెంగాలెన్సిస్ మరి ఇక్కడ పాలపిట్టని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది పాలపిట్టని తీసుకోవడానికి కారణం ఏంటి అంటే అప్పుడు కౌరవులు పాండవులు వాళ్ళు మాయాజూదం ఆడి పాండవులు ఏం చేసిండ్రు వనవాసం 12 సంవత్సరాలు చేసిండ్రు 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసిండ్రు మరి ఈ అజ్ఞాతవాసంలో వాళ్ళ యొక్క వెపన్స్ ఏం చేసిందంటే ఇక్కడ జమ్మి చెట్టు మీద పెట్టి మొక్కి వాళ్ళు వెళ్ళిపోయినరు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినరు వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రు ఖచ్చితంగా మళ్ళీ వచ్చి ఆ చెట్టుకు పూజ చేస్తారు ఎందుకు చేసిండ్రు ఇన్ని రోజులు వాళ్ళ యొక్క వెపన్స్ కాపాడింది కాబట్టి ఆ తల్లికి ఆ చెట్టు చెట్టమ్మ తల్లికి పూజ చేసి అప్పుడు ఆ వెపన్స్ తీసుకొని వాళ్ళు వెళుతున్న సమయంలో వీళ్ళు మొట్టమొదటి తాకుతూ వెళ్ళిపోయిన పక్షి ఏది అంటే పాలపిట్ట అది విజయానికి సూచిక కాబట్టి విజయానికి సూచిక కాబట్టి మనం కూడా ఏం చేసినామంటే విజయానికి సూచిక పాలపిట్టని తీసుకోవడం జరిగింది సో అది కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర పక్షి కొరాషియస్ బెంగాలెన్సిస్ మన తెలంగాణ రాష్ట్రమే కాదు ఇతర మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్ర రాష్ట్రం ఒరిస్సా ఇలాంటి రాష్ట్రాలు కూడా వాళ్ళ యొక్క రాష్ట్ర పక్షి కూడా పాలపిట్టగానే తీసుకోవడం జరిగింది రైట్ దసరా పండుగ రోజున ఏ పక్షిని మనము విజయ సూచికగా చూస్తాం అంటే పాలపిట్టనే విజయ సూచికగా చూడడం జరుగుతుంది ఒకవేళ పాలపిట్ట కనుక కనబడకపోతే సూచే రెండవ పక్షి ఏది అన్నప్పుడు అప్పుడు గుర్తుపెట్టుకోండి అది కర్రెపిట్ట అని మామూలు వాడక భాషలో మనం కర్రెపిట్ట అంటాం రైట్ సో ఇది తెలంగాణ రాష్ట్ర పక్షి నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర జంతువు అయిపోయింది పక్షి అయిపోయింది నెక్స్ట్ వన్ పుష్పం అయిపోయింది నెక్స్ట్ వన్ చూసినట్లయితే వృక్షం తెలంగాణ రాష్ట్ర వృక్షం మరి తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏంటిది జమ్మి ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం జమ్మి మరి జమ్మి యొక్క శాస్త్రీయ నామం ఏంటిది
Prosopis cinerea. Prosopis cinerea. Cinerea. Right? మరి ఇక్కడ జంబి చెట్టు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే ఆ రోజు కౌరవులు పాండవులు యుద్ధం ఆడితే వాళ్ళు పాండవులు ఓడిపోయారు కాబట్టి వీళ్ళు వీళ్ళ యొక్క పాండవులు వాళ్ళ యొక్క వెపన్స్ అనేవి జమ్మి మీద పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి జమ్మి చెట్టు మొక్కిండ్రు. మళ్ళీ తిరిగి వాళ్ళు వచ్చిన సమయంలో వాళ్ళ వెపన్స్ తీసుకొని జమ్మికి పూజ చేయడం జరిగింది. మరి ఈ జమ్మికి చేసే పూజను ఏ పేరుతో పిలుస్తారు అని అడగొచ్చు. జమ్మికి చేసేటువంటి పూజను షమి షమి పూజ అని పిలుస్తాము. షమి పూజ. మరి ఇక్కడ ఈ జమ్మికి ఏ రోజున పూజ చేయడం జరుగుతుంది? దసరా పండుగ రోజున చేయడం జరుగుతుంది. మరి దసరా పండుగ రోజు చేసేటువంటి ఈ పూజను ఏమని పిలుస్తాం మనం? షమి పూజ అని పిలుస్తూ ఉంటాం. మరి ఇక్కడ దసరా పండుగ రోజున చేస్తారు ఈ షమి పూజ ఇంకో పేరుతో కూడా పిలుస్తాం, ఆయుధ పూజ అని కూడా పిలుస్తాం. ఎందుకు ఆయుధ పూజ అని పిలుస్తాం? ఆ రోజు పాండవులు వాళ్ళ యొక్క వెపన్స్ తీసుకొని ఇక్కడ జమ్మి చెట్టు ముందు పెట్టి పూజ చేసింది కాబట్టి ఆయుధాల పూజ చేసింది కాబట్టి ఆయుధ పూజ అని కూడా పిలుస్తాం. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రైట్, నెక్స్ట్ వన్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వృక్షం. మరి ఈ దసరా పండుగ రోజు ఈ జమ్మి చెట్టు యొక్క ఆకును మనం ఏం చేస్తాం? బంగారంగా భావిస్తాం, బంగారంగా భావిస్తాం. మనకు చిన్న వాళ్ళకైతే ఇచ్చి మనము వాళ్ళ ఆశీర్వదిస్తాం, పెద్దవాళ్ళ నుండి ఆకు తీసుకొని మనం ఏం చేస్తాము అంటే వాళ్ళ యొక్క ఆశీర్వచనం పొందుతాం. కాబట్టి బంగారంగా పొందడం జరుగుతుంది. రైట్, సో నెక్స్ట్ వన్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్ర పక్షి అయిపోయింది, తెలంగాణ రాష్ట్ర వృక్షం అయిపోయింది. మరి తెలంగాణ రాష్ట్ర ఫలం ఏంటి అంటే సీతాఫలం. సీతాఫలం, సీతాఫలం యొక్క శాస్త్రీయ నామం అనోనా స్కామోస. అనోనా స్కామోస, ఈ అనోనా స్కామోస అనేటువంటి ఈ శాస్త్రీయ నామం గల ఫలం ఏంటంటే సీతాఫలం. మరి సీతాఫలాన్ని ఎందుకు తీసుకోవాల్సింది? ఈ సీతాఫలం ఏ జిల్లాకు ప్రసిద్ధి అంటే ఇది మహబూబ్ నగర్ జిల్లాకు ప్రసిద్ధి. ఎందుకు మహబూబ్ నగర్ జిల్లాకు ప్రసిద్ధి అనేది మనం ఒక్కసారి చూస్తే మహబూబ్ నగర్ జిల్లా ఒకప్పుడు వెనకబడినటువంటి జిల్లా. మరి ఈ వెనకబడినటువంటి జిల్లా కనుక చూసినట్లయితే ఎక్కువ కొండ కోణాలు ఉండేటువంటి ప్రదేశం ఉన్నటువంటి జిల్లా. ఆ కొండ కోణాల ప్రాంతంలో ఎక్కువ పెరిగే చెట్టు ఏంటంటే సీతాఫలం చెట్టు. కాబట్టి సీతాఫలం అత్యధికంగా వచ్చేటువంటి జిల్లా ఏదంటే మహబూబ్ నగర్. కాబట్టి ఈ సీతాఫలానికి సీతాఫలం అనేది మహబూబ్ నగర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి దానికి గుర్తుగా మనము తెలంగాణ రాష్ట్ర ఫలంగా తీసుకోవడం జరుగుతుంది. రైట్, ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర చేప. ఈ తెలంగాణ రాష్ట్ర చేపను మనం ఏమని పిలుస్తాం, ఏ పేరుతో పిలుస్తాం అంటే దీన్ని మనం కొర్రమీను అని పిలుస్తూ ఉంటాం. మరి ఈ కొర్రమీను యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటిది అంటే చెన్నా స్ట్రయేట అనేటువంటి సైంటిఫిక్ నేమ్ గల ఈ కొర్రమీనుకు మరొక పేరు కూడా ఉన్నది. దాన్ని ఏమని పిలుస్తాము అంటే మురేల్ ఫిష్ అని కూడా పిలుస్తూ ఉంటాం. మురేల్ ఫిష్ అనేటువంటి ఈ చేప రాష్ట్ర చేప. ఇది 2016 జూలై 20వ తేదీన మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అధికారిక చేపగా గుర్తించడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన రోజు 2016 జూలై 20వ తేదీన కొర్రమీను చేపను మనకు అధికారికంగా తెలపడం జరిగింది. మరి ఇక నెక్స్ట్ వన్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే క్రీడ అంటాడు. తెలంగాణ రాష్ట్ర క్రీడ కబడ్డీ అంటాం. మరి ఈ తెలంగాణ రాష్ట్ర క్రీడ కబడ్డీని సాధారణంగా మాండలిక భాషలో ఏమని పిలుస్తాం అంటే చెడుగుడు అని పిలుస్తా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, కబడ్డీని తెలంగాణ మాండలిక భాషలో చెడుగుడు అని పిలుస్తా ఉన్నాం. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ఛానల్ చూసినట్లయితే యాదగిరి నాట్ యాదాద్రి. మరి యాదగిరి అనేటువంటి ఈ ఛానల్ కు ముందు పేరు మాకు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ పేరు ఉన్నది?
ముందు చూసినట్లయితే మొట్టమొదటి పేరు ఏంటంటే సప్తగిరి. గిరి అంటే కొండ, సప్త ఏడు. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సప్తగిరి అనే పేరుతో వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత యాదగిరి వచ్చింది. మరి ఈ యాదగిరికి యాదాద్రి అని పేరు పెట్టింది ఎవరు అని అడుగు అప్పుడప్పుడు యాదాద్రి అని పేరు పెట్టినటువంటి వ్యక్తి చిరంజీవి స్వామి. రైట్, అద్రి అంటే గుట్టనే, అద్రి అన్న గుట్టనే, గిరి అన్న గుట్టనే, అంత ఒకటే. రైట్, మరి యాదాద్రి పైన ఉండేటువంటి పుణ్యక్షేత్రం ఏంటిది? యాదాద్రి పైన ఉండేటువంటి పుణ్యక్షేత్రం లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రం, అంతే. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర పుణ్యక్షేత్రం అంటాడు. తెలంగాణ రాష్ట్ర పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి, యాదాద్రి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి. మరి ఇక్కడ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి యొక్క భార్య పేరు ఏంటి అని అడగచ్చు, చెంచు లక్ష్మి. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి యొక్క భార్య పేరు చెంచు లక్ష్మి. ఈ చెంచు లక్ష్మి మనకు అక్కడ మన 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 దేవుడికి కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు పెడుతుంది. ఆ ప్రిలిమ్స్ మెయిన్స్ ఆ సా అక్కడ పాస్ అవుతుంది, ఇక్కడ కూడా మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది. రైట్, కాబట్టి పుణ్యక్షేత్రం కనుక చూసినట్లయితే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి అని చెప్తా ఉంటాం. రైట్, మరి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి ఇక్కడ తలనేమో మన సింహ అవతారం ఉంటుంది, మొండెమేమో మానవ అవతారం ఉంటుంది. ఎందుకు కారణం అంటే దానికి రీజన్ వేరే ఉంటుంది, మనం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ మాత్రం పుణ్యక్షేత్రము యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి. రైట్, నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర వీర వనిత. తెలంగాణ రాష్ట్ర వీర వనిత, వీర వనిత ఎవరు అంటే మనందరు తెలుసు సాకరి ఐలమ్మ. సాకరి ఐలమ్మ సాయుధ పోరాటంలో మన కొంగు నడుము చుట్టి కొడవళ్ళు చేపట్టి యుద్ధానికి సిద్ధమైనటువంటి మనకు సాకరి ఐలమ్మ ఆ రోజు సాయుధ పోరాటం చాలా బ్రహ్మాండంగా ఉవ్వెత్తున ఎగిసిపడేలాగా చేసినటువంటి వ్యక్తి సాకరి ఐలమ్మ. మరి ఇలాంటి సాకరి ఐలమ్మ సాయుధ పోరాటం ఎప్పుడు జరిగింది? సాయుధ పోరాటం 1946 నుంచి 1951 మధ్యలో అత్యధికంగా ఉవ్వెత్తున జరిగినటువంటి పోరాటమే సాయుధ పోరాటం. ఆ తర్వాత 1969 ఉద్యమం జరుగుతుంది, 369 మంది విద్యార్థులు అమరులవుతారు. అదే మళ్ళీ మలిదశ ఉద్యమంలో కనుక చూసినట్లయితే 1281 మంది విద్యార్థులు అమరులవుతారు. ఈ అమరులు తలుచుకుంటూ మన దరువు ఎల్లన్న రాసిన మన కరీంనగర్ చెందినటువంటి దరువు ఎల్లన్న రాసినటువంటి పాట వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మాజగడనులారా మరిచిపోము మేము గుండెల్లో గుడి గడతం పొరుదండం విడతం వందన. ఇచ్చిన బ్రహ్మాండమైనటువంటి సాంగ్ మనం రచయితలు పాటలనేటువంటి టాపిక్ లో మనం చూద్దాం. ఇక్కడ మాత్రం ఇక్కడ వరకు తెలంగాణ రాష్ట్ర వీర వనిత ఎవరు అంటే సాకరి ఐలమ్మ అని చెప్పుకుంటాం. మరి తెలంగాణ రాష్ట్ర వీర యోధుడు ఎవరు అంటే కొమురం భీమ్. మరి తెలంగాణ రాష్ట్ర వీర యోధుడు కొమురం భీమ్. ఈయన యొక్క నినాదం జల్ జంగిల్ జమీన్, జల్ జంగల్ జమీన్. జల్ అంటే నీరు, జంగల్ అంటే అడవి, జమీన్ అంటే అక్కడ. జమీన్ అంటే ఏంటి అంటే మనకు జమీన్ అంటే అక్కడ భూమి అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి నినాదం జల్ జంగల్ జమీన్. మరి వీర వనిత వీర యోధుడు గురించి మనం చూసినాం, తర్వాత మిగతా అన్ని చూద్దాం. సో ఇక్కడ కూడా కమ్యూ.